హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీషోలో అయితే నాకైతే సూపర్ శారీస్ కనిపించాయి అన్నమాట ఆర్గెన్జా అనేది జనరల్ గా నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను కానీ విత్ ఆర్గెన్జా విత్ బూటీ అన్నమాట ఇవి ఏంటి అంటే మనకి శారీ లెంత్ కానివ్వండి ఇవి వాషబుల్ ఉంటాయి ఇవి వాష్ చేసినా కూడా ఏమి మార్పు అనేది ఉండదు సో ఇవి ఎలా ఉన్నాయి అలా మనం మంచిగా క్యారీ చేయొచ్చు అన్ని ఏజెస్ వల్ క్యారీ చేయొచ్చు విత్ బూటీ ఇలా మొత్తం బూటీతో ఇలా పట్టు చీర లాగా కొంగొచ్చి చాలా బాగుంది ఇది లేటెస్ట్ అయితే అంటే నేను ఇప్పటి వరకు ఇలాంటి పళ్ళు సాఫ్ట్ సాఫ్టీలో చూపించాను కదా చూడండి ఆర్గెన్జాలో ఇంకా షైనీ వచ్చి నీట్ కట్టుకునేలాగా కూడా ఉంది చాలా బాగుంది శారీస్ అయితే మిస్ అవ్వద్దు ఇదిగోండి పళ్ళు చూడండి ఇదంతా పళ్ళు అంతా కూడా ఇంత బాగా వచ్చింది అనమాట సో దీనికి కూడా టూ కలర్స్ అయితే నిన్నైతే ఆర్డర్ చేశాను నాకు నచ్చాయి సో మీకు డెఫినెట్ గా ఈ రివ్యూ అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే చూపిస్తా శారీస్ ఎలా వచ్చాయో సో మనము ఇప్పటి వరకు ఏంటంటే సాఫ్టీలో నేను ఈ టైప్ ఆఫ్ శారీస్ అంటే మనకు కుబెరపట్టు సాఫ్టీ టైప్ ఆఫ్ శారీస్ తో మనం ఈ టైప్ ఆఫ్ పళ్ళు కానీ బార్డర్ కానీ చూసాం కదా అదే ఆర్గెన్జాలో వచ్చిందనమాట సో కొందరికి ఏంటి జారిపోయేలా కాకుండా నీట్ గా నిలబడే అంటే కొంచెం సిల్క్ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి ఇంకానేమో ఎప్పుడు అంటే కుబేర పట్టు టైప్ ఆఫ్ శారీస్ సాఫ్టీ టైప్ ఆఫ్ శారీస్ కొనేసుకొని ఉంటారు కదా అవి కాకుండా కొత్తగా ఉండాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి సో ఇవైతే నాకైతే నాకు తెలిసి ఇప్పుడు నా దగ్గర ఉన్న కలర్స్ అయితే చాలా వెరైటీస్ లో కలర్స్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇట్లాంటి శారీస్ నేను ఎప్పుడు నా దగ్గర ఉంటాయి ఒక వీడియో కూడా చేశాను లాంగ్ బ్యాక్ ఆ వీడియోలో అయితే అన్ని ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఫైవ్ కలర్స్ తీసుకున్నాయి ఎందుకంటే ఇవి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయండి శారీస్ హైట్ ఆఫ్ ద శారీ కూడా చాలా పెద్దగా ఉంది హైట్ ఆఫ్ ద శారీ బాగుంది మంచి మొత్తం శారీ అంతా కూడా బ్రోకెడ్ వస్తుంది పింక్ కలర్ గోల్డ్ కలర్ అండ్ ఎల్లో కలర్ చూడండి అసలు శారీ అంతా కూడా చాలా బాగుంది అండ్ శారీకి సైడ్ చూసారా బ్లూ బార్డర్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట మెయిన్ గా బార్డర్ లో ఈ జరీ చూసారా బార్డర్ చాలా బాగుంది డెఫినెట్ గా ఈ శారీస్ మీకు డెఫినెట్ గా బాగా యూజ్ వస్తాయి చూడండి కంచి స్టైల్ బార్డర్ వచ్చి బార్డర్ క్వాలిటీ కూడా బాగుంది లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట సో డెఫినెట్ గా మీరైతే మిస్ చేసుకోవద్దు పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ గా వచ్చిందో పళ్ళుకి టాజిల్స్ కూడా వచ్చాయి పళ్ళు అయితే చాలా గ్రాండ్ గా ఉంది అండ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూపిస్తాను సో బ్లౌజ్ ఎలా వచ్చింది సో బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం బ్రొకెడ్ అన్నాం కదండి కొంచెం ఇలా ఉంటుంది కానీ ఇవి తట్టుకునేలాగా ఏం లేదు మనకు మొత్తం జరి వచ్చింది సన్న టైప్ సన్న శారీ అనమాట నాకు ఇలాంటి శారీస్ నచ్చుతాయి జనరల్ గా నేను రెగ్యులర్ గా వాడే టైప్ ఆఫ్ శారీస్ అనమాట చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ మనకి మంచిగా అసలు బ్లూలో ఈ బార్డర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట ఓకే శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గెన్జా మిక్స్డ్ ఫ్యాబ్రిక్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసి ఈ మంచి కంచి స్టైల్ బార్డర్ అనేది ఇంత బాగా వస్తుంది ఓకే అండ్ ప్లెయిన్ క్లాత్ వచ్చేసి మనకి చూడండి ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ క్లాత్ వచ్చింది ఇది ఒరిజినల్ గ్రీన్ గ్రీన్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీన్ని మంచి నీట్ కట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ నుంచి ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ క్లాత్ వచ్చి మిగతా అంతా కూడా ఇలా హెవీ బ్రోకెడ్ వచ్చింది అనమాట సో హాఫ్ మీటర్ ఇక్కడ ప్లెయిన్ క్లాత్ వస్తేనే మనకు ఎగ్జాక్ట్ ఫ్రంట్ చెక్కుని దగ్గర మాత్రమే వెళ్ళిపోతుంది ఆ చెక్కుని దగ్గర ఇలా ప్లెయిన్ ఉంటే మనకు కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు ఇంకా గుచ్చుకోదు ఎందుకంటే ఇక్కడ మనకి మంచి జెరీ బార్డర్ వచ్చింది అనమాట చూడండి పైన సైడ్ కూడా జెరీ బార్డర్ అనేది చాలా బాగుంది మెయిన్ గా బార్డర్ హైలైట్ అని చెప్పాలండి దీంట్లో హైలైట్ అని చెప్పాలి బార్డర్ శారీ అంతా కూడా నీట్ గా ఎలా కడితే అలా నిలబడుతుంది ఇలా మరీ ఫాలింగ్ అయిపోయి జారిపోయినట్టుగా ఉండదు శారీ నీట్ గా ఉంటుంది చాలా బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా శారీ అంతా ఆల్ ఓవర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో చూడండి కంప్లీట్ శారీ అంతా ఆరెంజ్ ఎల్లో అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అనమాట సో ఎవరికైనా పెట్టాలన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా డెఫినెట్ గా కట్టుకుని వెళ్ళొచ్చు బికాస్ శారీ పళ్ళు కానివ్వండి అండ్ ఈ టాజిల్స్ అంత రిచ్ లుక్ తోటి చాలానే నేను ఇంకో కలర్ కూడా చూపిస్తున్నాను సో దట్ మీకు ఈజీ అవుతుంది నేను కంప్లీట్ శారీ మీకు మంచి క్యామ్ లో చూపిస్తున్నా క్లియర్ గా నేను మీరు షాప్ కి వెళ్ళి చూస్తే కూడా ఎలా కనిపిస్తే శారీ అలా అయితే చూపిస్తున్నాను చూడండి మొత్తం శారీ మీ ముందే ఇలా అనే క్లియర్ గా చూపిస్తుంది దిస్ ఈస్ ద బ్లౌజ్ ఓకే దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ఇదన్నమాట సో దీంట్లో మనం బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి
సో చూడండి ఈ సారీ వచ్చేసి మనకి పల్లు వచ్చేసి కొంచెం బ్రౌన్ బ్రౌన్ షేడ్ వచ్చింది బ్రౌన్ మిక్స్డ్ రామా రామా గ్రీన్ అన్న రామా బ్లూ అన్నోచ్చు గ్రీన్ అన్నోచ్చు మిక్స్డ్ అన్నమాట సో బోర్డర్ ఎలా వచ్చిందో చూపిస్తాను బోర్డర్ వచ్చేసి దీంట్లో బ్రౌన్ ఇలా వచ్చింది కంచి స్టైల్ బోర్డర్ ఇలా కనిపిస్తది మీనాకారి బోర్డర్ లాగా మొత్తం ఇక్కడ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట బోర్డర్ లో సో ఇలా వస్తుంది సారీ అంతా కూడా సో మనం ఈ సారీలో మోడల్ ఎలా ఉంటుందని ఇందాక సారీ చూసాం కదా దీంట్లో బ్లౌజ్ చూద్దాము బ్యాక్ సైడ్ ఆఫ్ ద సారీ ఎలా ఉంటుంది సో ఈ సారీలో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రౌన్ అంటే మనకి బోర్డర్ లో రామా గ్రీన్ మిక్స్డ్ విత్ బ్లూ కలర్స్ బ్రౌన్ లా కనిపిస్తుంది కానీ బ్లౌజ్ మాత్రం ఈ కలర్ అన్నమాట యాక్చువల్ థింగ్ ఏంటంటే ఈ కలర్ పల్లు కూడా ఇదే కలర్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ సో ఇది ఏంటి అంటే నేరేడ్ పండు కలర్ విత్ రామా గ్రీన్ అని చెప్పాలి సో ఓకే పర్పులిష్ పింక్ సో దిస్ ఇస్ ద సారీ అండి ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ సారీ లో ప్లెయిన్ క్లాత్ దగ్గర కలర్ తెలుస్తుంది ఒక హాఫ్ మీటర్ మాత్రమే ప్లెయిన్ క్లాత్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్ గా పార్టీ వేర్ ఫంక్షన్స్ వేర్ అయితే డెఫినెట్ గా ఈ టైప్ ఆఫ్ సారీస్ ట్రై చేయొచ్చు పెద్దవాళ్ళు కానివ్వండి చిన్న వాళ్ళు అందరికీ సూట్ అవుతాయి మెయిన్ గా స్కూల్స్ కి అలా నీట్ గా ఫార్మల్ గా ఉండాలి జారిపోతున్నట్టు కనపడద్దు అంటే ఇలాంటి సారీస్ ప్రిఫర్ చేయాలండి ఇవి నీట్ గా గట్టిగా కొంచెం ప్రెస్ చేసి కుచ్చులు పళ్ళు పెట్టుకున్నామంటే కదలకుండా హోల్ డే ఉంటాయి ఈ టైప్ ఆఫ్ శారీస్ అసలు ఎక్కడ కూడా కదలవు అంత నీట్ గా కట్టుకోవచ్చు అనమాట సో దిస్ ఇస్ ద కలర్ టూ కలర్స్ చూపించానండి ఇది ఒకటి వచ్చేసేమో ప్యారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ అయితే ఇంకా సూపర్ అసలు చెప్పాల్సిన అవసరమే లేదు నాకైతే బ్లౌజ్ గాని ప్యారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఈ శారీ అండ్ ఇంకోటి వచ్చేసేమో రామా బ్లూ సో టూ కలర్స్ అయితే నేను ట్రై చేశాను మీకు నచ్చుతుందని అయితే రివ్యూ ఇస్తున్నా నేను ఇచ్చే కోట్ త్రూ మాత్రమే వెళ్ళండి సో దట్ మీకు శారీస్ అనేవి సేమ్ గా వస్తాయి అలా అయితేనే సో నేను మీషో లింక్ ఇస్తాను కోడ్స్ కూడా ఇస్తాను దాంతో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీషోలో నేను చూపించిన ప్రీవియస్ గా చూపించిన పోచంపల్లి ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ కూడా స్టాక్ లోకి వచ్చాయండి యాక్చువల్లీ మీరు అన్నారు కదా అని షాప్స్ రిలేటెడ్ గా కూడా చూసాను ఇదిగోండి వ్యూ షాప్ అని ఉంది ఇక్కడ పట్టు హబ్ అని వ్యూ షాప్ అనమాట దాంట్లో మీరు అంటే దాంట్లో స్క్రోల్ చేసి చూసారంటే కింద నేను చూపించిన ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద శారీస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తే బెనారసీ కానివ్వండి సాఫ్టీ కానివ్వండి సెమీ కంచి టైప్ ఆఫ్ శారీస్ కానివ్వండి కుబేర పట్టు టైప్ ఆఫ్ శారీస్ అన్ని రకాలైతే శారీస్ ఇక్కడ మీరు చూడొచ్చు మీరు ఏదైనా శారీ ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ శారీ ఉందనుకోండి అది మనం విష్లిస్ట్లో పెట్టుకోవాలంటే నెంబర్తో సేవ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు అన్నారని వ్యూ షాప్ అనేది నేను అన్నిటికీ చూపిస్తున్నాను ఇది వేరే వాళ్ళది కానీ మనం చూపించే శారీస్ అన్నీ కూడా చూడండి కనిపిస్తాయి మీకు మీకు నచ్చిన శారీస్ ఈ విధంగా కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు నేను ప్రీవియస్గా చూపించిన శారీస్ స్టాక్లో వచ్చాయా లేదా ఇప్పుడు మనం పోచంపల్లి సాఫ్టీ శారీ స్టాక్లోకి వచ్చాయా లేదా అని చాలామంది అడుగుతున్నారు కదండి అవి అయితే స్టాక్లోకి వచ్చాయి నేను ఒకసారి మళ్ళీ మీకు ఆ ప్రీవియస్ శారీస్ ఒకసారి చూపించి లేదా దాంట్లో ఏమైనా కొత్త కలర్స్ తీసుకుంటే కూడా మీకు షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈరోజు నేను తీసుకున్న శారీ రిలేటెడ్ పేజ్ కానివ్వండి వాళ్ళ షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను మీరు ఇలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీషో లింక్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.